జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. అసలు సీతారాములు ఇద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మా ముహూర్తం విజీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యమైంది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు, అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందినా సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యమంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరాచార్యుల వారు ప్రాతస్మరణీయులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతో శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం అపి జీవతి. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే? అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి. గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థమవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తుంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు, రామాయణం చూస్తే అర్థమవుతుంది ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. కాబట్టి అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులిక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. వలవల 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 ఏడిచేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కందుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో ఆ సమాధి స్థితిలో కందుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద భాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు. కాదు కాదు, ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు. కాదు కాదు, మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా. కాదు కాదు, ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు. కాదు కాదు, ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి
నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాలని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.